ఏ మార్గం మంచిది కదా నువ్వు ఆలోచించుకు నువ్వు చేసుకో నువ్వు ఎందుకు ఆలోచించవు చాలామంది భక్తులతో మాకు కూడా ఇదే ఇబ్బంది మీరు సొంతంగా ఆలోచించరు మీరు ఆలోచించి మాకు చెప్పేసేయండి మీరు ఎందుకు ఆలోచించరు బుద్ధికి ఎందుకు పదును పెట్టరు నీ సమస్యలు నీకంటే నాకెలా ఎక్కువ తెలుస్తాయమ్మా మా అబ్బాయికి మీరు కొంచెం నచ్చ చెప్పండి మీ అబ్బాయికి నువ్వు నచ్చ చెప్పలేనప్పుడు బ్రహ్మదేవుడు కూడా నచ్చ చెప్పలేడు ఎవరికైనా నచ్చ చెప్పగలిగిన వాళ్ళు సృష్టికర్తలు నీ అబ్బాయికి నువ్వు సృష్టికర్త నేను చెప్పలేను నేను చెప్పినా వినడు అని మా మా అబ్బాయిలతో నేను పడినా మా నాతో మా అబ్బాయిలు పడ్డం లేదా నేను కూడా మా నాన్నగారు చెప్పినట్టు వినలా పాపం ఒప్పుకుంటున్నాను ఇవేళ ఆ బ్రాహ్మణుడు దిగొస్తే కిందకి వీడు ఒకప్పుడు అని మాట్లాడతాడు నాకు తెలుసు దిగొచ్చే అవకాశం లేదు కానీ దిగి రాకుండా ఆయనకి ఏడాది కోసారి నేను ఆర్థికం పెట్టి నాన్న క్షమించుకుంటున్నాను మీకు ఏం తెలుసు నిజం ఒప్పుకోవడం అంతే ఆ వయసులో ఉన్నప్పుడు అంతేనా వినబుద్ధి కాదు వాళ్ళు చెప్పేవన్నీ చేదస్థంగా నడపడుతుంది నాకు ఇద్దరు పుట్టాక మా నాన్న చెప్పినవన్నీ ఎంత నిజమో నాకు అర్థమైనా మీకేనా అంతే అది ఎవడు తొందరగా తెలుసుకున్నాడు వాడు ముందు మెట్టెక్కుతాడు அதுதான் ரொண்டும் மஞ்சுவே நாயனா